కూర్చోటానికి మీడియా మిత్రులకు నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏదైతే పట్టణ ప్రగతి పేరు మీద పట్టణ ప్రాంతాలలో ప్రజల దగ్గరికి వెళ్ళి 5 సంవత్సరాలలో టీఆర్ఎస్ చేసిన పాపాలను ప్రజల తీవ్రత తిట్లు తిని శాపనార్థాలు పెట్టించుకొని పాపాలన్నిటినీ మాఫీ చేసుకొని 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయి వచ్చి పాపాలను అన్నిటిని కడుక్కోవడానికి ఎలా ప్రయత్నం చేస్తుందో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా పట్టణ ప్రగతి పేరు మీద ప్రజల్ని మభ్యపెట్టడానికి తొందరలోనే జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వరంగల్ ఖమ్మం లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాలలో టీఆర్ఎస్ మళ్ళొక్కసారి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి తమ బుట్టలో వేసుకోవడానికి ఈరోజు ఈ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సంక్షేమ పథకమైన అభివృద్ధి పథకాలైన రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్నింటినీ ఎన్నికల చుట్టూతనే తిప్పుతూ ప్రజలకు భ్రమలు కల్పించి రాజకీయ ప్రయోజనం పొందడానికి వారు ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు పట్టణ ప్రగతి పేరు మీద రేపటి నుండి టీఆర్ఎస్ నాయకులు బస్తీల బాట పట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ప్రజల యొక్క సమస్యల మీద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 మంది కార్పొరేటర్లు ఉంటే దాదాపుగా 50 కార్పొరేటర్లు హైదరాబాద్లో, 50 కార్పొరేటర్లు సికింద్రాబాద్లో, మిగిలిన 50 కార్పొరేటర్లు ఇంచుమించుగా అంటే 1-2 ఎక్కువ తక్కువగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రుడు మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఈ పట్టణ ప్రగతి పేరు మీద ప్రజల్ని ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో, కాంగ్రెస్ పార్టీ పట్టణం ఘోష పేరు మీద ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రకమైన కనువిప్పు కలిగించి ప్రధానంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సర్వరోగ నివారణ జిందా తిలస్మత్ అని ఎట్లయితే చెప్తారో, గజ్జి తామరకు జాలింపులోషన్ అని ఎట్లయితే చెప్తారో, ఎన్నికలు వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ ఓట్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్తుంటారు చంద్రశేఖరరావు గారు. ఎన్నికలు వచ్చినాయంటే ఇల్లు తిరిగి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే మీరు అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పి టీఆర్ఎస్ కార్యకర్తలు ఇల్లు తిరిగి అప్లికేషన్లు తీసుకొని ఆ తర్వాత మీరు ఓట్లు వేస్తే ఓట్లు వేసిన మరుక్షణం మీకు ఇచ్చిన అప్లికేషన్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని చెప్పి గత మున్సిపల్ ఎన్నికలలో ఎంఐఎం పార్టీ దారుస్లాంలో ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి క్యూలో పేదోళ్ళ దగ్గర అప్లికేషన్లు తీసుకున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేర్ల మీద. టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, డివిజన్ నాయకులు ఇల్లు తిరిగి పేదవాళ్ళకు అప్లికేషన్లు ఇచ్చి
ఎవరెవరికి మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలో మీరు రాసివ్వండి, ఎన్నికలైన మరుక్షణ మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆనాడు ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ చేత అప్లికేషన్లు తీసుకొని ఈనాటి వరకు పేదల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు ఒక పరిష్కారం కూడా చూపించలేదు. ఈరోజు ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్న అప్లికేషన్ల మేరకు రాష్ట్రంలో 26,10,000 మంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారని చెప్పి చంద్రశేఖరరావు గారు నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేలింది. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి కూడా 4.5 సంవత్సరాలు పూర్తయింది. అంటే ఈ 4.5 సంవత్సరాలలో కూడా ఇంకొక 4-5 లక్షల మంది అదనంగా ఇండ్లు లేని పేదలు గుడిసెల్లోనో కిరాయి ఇళ్లలోనో అన్ని అర్హతలు ఉండి మగ్గిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అర్హత పొందిన వాళ్ళు దాదాపుగా 30 లక్షల మంది ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 10 లక్షల మంది ఉన్నారు. ఈ 30 లక్షల మందికి చంద్రశేఖరరావు గారు 2016-17 సంవత్సరంలో శాసనసభలో జరిగిన చర్చల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్లో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, గ్రామీణ ప్రాంతాలలో ఇంకొక 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టడం ద్వారా సంవత్సరం తిరిగే లోపల వీటిని పూర్తి చేస్తాము, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తి చేయకపోతే రాబోయే శాసనసభ ఎన్నికలలో మేము ఓట్లు అడగమని చెప్పి శాసనసభలోనే చంద్రశేఖరరావు గారు అధికారికంగా ప్రకటించారు. పాత్రికే మిత్రులు, శాసనసభ ప్రొసీడింగ్స్ను ఒకసారి పరిశీలించండి. ముఖ్యమంత్రి గారు ఎంత విస్పష్టంగా మేము డబుల్ బెడ్రూమ్ 2 లక్షల ఇళ్ళు పట్టణాలలో గ్రామీణ ప్రాంతాలలో ఇవ్వకపోతే 2018-19 శాసనసభ ఎన్నికలలో ఓట్లు అడగమని ప్రకటించి నిస్సిగ్గుగా 2018 డిసెంబర్లో ఓట్లు అడిగి తిరిగి అధికారం చేపట్టిండు. అధికారం చేపట్టి కూడా సంవత్సరం మీద 2 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా ఈ ఇండ్ల కార్యక్రమాన్ని పూర్తి చేయలేదు. ఈరోజు మీకందరికీ చూపించేది ప్రభుత్వం మొన్న జరిగిన శాసన మండలి సమావేశాలలో ఇచ్చిన సమాధానం. ఇప్పటి వరకు 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్లో ఇస్తామని హామీ ఇస్తే పూర్తి చేసి ఇచ్చిన 108 అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ కాదు. 33 జిల్లాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ప్రగతికి సంబంధించి ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నకు సమాధానంగా 20 జిల్లాలలో ఒక్క ఇల్లు కూడా కేటాయించలేదు. కొన్ని నిర్మాణంలో ఉన్నాయి, ఒక 8,000 చిల్లర ఇల్లు పూర్తయినాయి, మిగతావి టెండర్లు పెంచినాం, పునాదులు కూడా ఇవ్వకుండా ఆగిపోయినాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సమాధానం ఇది. శాసన మండలి సమావేశంలో పోయిన సెప్టెంబర్లో శాసన మండలి వేదికగా ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సమాధానం. ముఖ్యమంత్రి గారు ఎర్రవెల్లిలో కొన్నిళ్ళు, చింతమడకలో కొన్ని కుటుంబాలకు 10 లక్షల రూపాయల ప్రకారం వాళ్లకు లబ్ధి చేకూర్చిండు. ఎర్రవెల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి కానీ, చింతమడకలో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి కానీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తలేదు. కానీ ఈ సందర్భంగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం చంద్రశేఖరరావు గారిని, మీరు ఎర్రవల్లికి సర్పంచా లేకపోతే చింతమడకకు ఎంపీటీసీనా? మీరు రాష్ట్రాన్ని సమానంగా పేద ప్రజలకు సమాన హక్కులు ఇవ్వడానికి మిమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు ఎన్నుకుంటే చింతమడకకు, ఎర్రవల్లికి మాత్రమే మీరు లబ్ధి చేకూరిస్తే మిమ్మల్ని ఏమనుకోవాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. కాబట్టి ఇవాళ పేద ప్రజల దగ్గరికి మల్కాజ్గిరిలో మొట్టమొదట, రేపు ఉదయం
ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి బస్తీలలో వెళ్ళి వాళ్ళను ప్రలోభ పెట్టిండు, వాళ్ళ బలహీనతలను రాజకీయంగా వినియోగించుకోవడానికి వాళ్ళ బలహీనతను ఎలా వాడుకున్నాడో రేపు మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున మిత్రుడు శ్రీధర్ నాయకత్వాన ఆ బస్తీలలో పర్యటనకు మేము వెళ్తున్నాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పట్నం కోస కార్యక్రమం తీసుకున్నది పట్నంలో పేదోళ్ళు పడుతున్న బాధ, చంద్రశేఖరరావు గారు ఇల్లు ఇస్తా అని ఆశ పెట్టి ఓకేయించుకొని ఇవ్వకపోవడం వల్ల కనీసం నెలకు 5,000 రూపాయలు కిరాయి చెల్లించుకుంటూ ఈ 5 సంవత్సరాలు లెక్కేస్తే ప్రతి ఒక్క పేద కుటుంబానికి కనీసం 3 లక్షల రూపాయల భారం పడ్డది. ఇవాళ పునాదులలో పైకి లేవని ఇల్లు, కొంత స్లాబులు పడ్డాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ తెలుగా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.